రోజు రోజు మరి తెలుసుకునేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు. 10 సంవత్సరాలు పరిపాలించినటువంటి కేసీఆర్ ఆయనను గద్దె దించడానికి 10 సంవత్సరాలు పడితే మరి 10 నెలలు కూడా కాలేదు, అంటే ఆల్మోస్ట్ 4 నెలలు కావస్తున్నది. ఈ 4 నెలల్లోనే రేవంత్ రెడ్డి యొక్క పరిస్థితి ప్రజల దృష్టిలో మరింత దిగజారిందనే విషయాన్ని ఈ సందర్భంగా మనవిస్తాను. ఆయన అపరిపక్వంగా అహంకారపూరితంగా ముఖ్యమంత్రి వ్యవహరిస్తున్నారు. నిన్న అకస్మాత్తుగా ఏమైందో తెప్పదు, కానీ ఏ రకంగా గాడిద గుడ్డు పుట్టించాడో తెలియదు. నాకు తెలిసినంతవరకు ఈ భూప్రపంచంలో గాడిదలు గుడ్లు పెట్టవు, కానీ ముఖ్యమంత్రి గారు గాడిదలు కూడా గుడ్లు పుట్టిస్తున్నాడు. గాడిదలకు కూడా గుడ్లు పుట్టించి ఆ గుడ్లను నెత్తిలో పెట్టుకొని ఎలక్షన్స్లో ప్రజల మధ్య తిరగాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. ఆయన గాడి గుడ్లు తలపైన పెట్టుకుని 5 నెలల పాలనలో నేను మీకు ఇచ్చేది ఇదే, ఇంకేమీ లేదు, ఈ గాడిద గుడ్డు తప్ప అని ప్రజలకు వివరిస్తున్నాడు. ఆ స్థాయికి దిగజారిండు. గాడిద గుడ్డు తప్ప ఈరోజు తెలంగాణ ప్రజలకు ఎన్నికల ముందు ఏం చెప్పాల్సిందేమి లేదు. నిన్న మొన్న రాజ్యాంగం అన్నాడు, నిన్న సాయంకాలం నుంచి గాడిద గుడ్డు పెట్టుకొని ఊరేగుతున్నాడు. చాలా విచిత్రమైనటువంటి పరిస్థితి తెలంగాణ రాష్ట్ర రాజకీయాలు ఉన్నాయి. ఏదైనా ఒక ప్రభుత్వము ఈ ఎన్నికలకు ముందు వెళ్ళినప్పుడు కూడా మా ట్రాక్ రికార్డ్ ఇది, మేము ఇప్పుడు చేస్తున్నాము, మేము ఇచ్చినటువంటి హామీలు ఇవి మేము అమలు చేశాము అని ప్రజల ముందుకు వెళ్ళాలి. కానీ రేవంత్ రెడ్డి ఇచ్చినటువంటి 6 గ్యారంటీలు గాలికి వదిలేశాడు. దాన్ని అందులో 1 గ్యారంటీ మే 10 అన, ఏం 10 అని అన్నాడు, ఆయన ఆగస్టు 10 అని అన్నాడు, ఆగస్టు 10 అని అన్నాడు. మిగతా గ్యారంటీల గురించి మాట్లాడడం లేదు. మరి ఈరోజు ఈ పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి రోజు రోజుకు దిగజారుతున్నది. కాంగ్రెస్ పార్టీ పట్ల ప్రజలలో వ్యతిరేకత పెరుగుతూ ఉన్నది. కాంగ్రెస్ పార్టీ వస్తున్నటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో ప్రభావం చూపలేకపోతుంది. తెలంగాణలో కూడా కాంగ్రెస్ పార్టీ భూమి కదిలిపోతూ ఉంది. కాబట్టి ఈరోజు